అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం కునికి నిద్రపోదు. 2 పేతురు 2:3. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ప్రేయస్లా, ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీతిమంతులైన వారికి, నీతిని బోధించుచున్న వారికి ఎంత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, అలాగే పురుకొల్పును అందిస్తున్నాయి కదా. ఈ అధ్యాయం అంతటిలో ఈ విధమైన విషయాలు ఎన్నింటినో ప్రవక్త బోధిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యానికి సత్యానికి వ్యతిరేకంగా, నీతికి నీతి బోధలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి విషయంలో జరగబో విషయాన్ని, ఒకప్పుడు జరిగిన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటే, అబద్ధ బోధకులను గురించి, ప్రభును విసర్జించి తమకు తామే నాశనం తెచ్చుకుంటున్న వారిని గురించి, నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించేవారిని గురించి, పోకిరీ చేష్టలను అనుసరించి నడుచుకుంటున్న వారిని గురించి, కల్పనా వాక్యములు చెప్పుచూ లాభం సంపాదించుకుంటున్న వారిని గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి. అంతేకాదు, గతంలో జరిగిన నిజ సంఘటనల గురించి జ్ఞాపకం చేస్తున్నది ఈ అధ్యాయం అంతయు. ఏమంటే, భక్తిహీనుల సమూహముల మీదకి జలప్రళయము రప్పించిన విధానము, నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడిన విధానం, భక్తిహీనుల వారు కామ వికార యుక్తమైన నడవడి చేతను, వారి అక్రమమైన క్రియల విషయంలో నీతిమంతుని మనసు నొప్పించబడిన విషయాన్ని, అట్టి వారికి విధింపబడిన నాశనము గురించి, వారి పట్టణంలోనైన సుధమో గుమర్రాలను భస్మం చేసిన విధానాన్ని గురించి, మరి బహుగా బాధపడిన నీతిమంతుడు లోతు తప్పింపబడిన విధానం, మరి అలాగే దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించి తాను చేసిన అతిక్రమము నిమిత్తము గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి బుద్ధి చెప్పించుకున్న బిలాము ప్రవక్తను గూర్చి, చివరికి దేవదూతలు అయినప్పటికీ వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసివేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడైన పేతురు. చివరిగా ఒక విషయం ఏమిటంటే, 9వచనంలో భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పనులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. ఆమేన్. ప్రైస్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకు తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, యెహోవా, మా న్యాయాధిపతి, మాకు న్యాయం తీర్చే దేవుడా, నీవు కంటి చూపును బట్టి తీర్పు తీర్చే దేవుడవు కావు, విని దాన్ని బట్టి విమర్శ చేయవాడవు కావు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చే దేవుడవు. అందరి బట్టి స్తుతులు, స్తోత్రాలు, లెక్కలేని వందనాలు. వందనాలు దేవా, వందనాలు. సర్వాధికారి ప్రభువ, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి గనుక మా వ్యాజ్యములన్నిటినీ నీ కొరకు, మా వ్యాజ్యాలన్నిటిలో కూడా నీ కొరకు కనిపెట్టుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.